సిటీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తోంది బల్దియా. ఇప్పటికే 600 మంది వరకు ఉన్న డిఆర్ఎఫ్లో మరో 300 మంది మాజీ సైనికుల్ని నియమించాలని డిసైడ్ అయింది స్టాండింగ్ కమిటీ. మొదటి దశలో 100 మందిని నియమించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తులను అధిగమించేందుకు బల్దియా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పనిచేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రేటర్ డిఆర్ఎఫ్ టీంలకు అత్యాధునిక వ్యవస్థను, సామగ్రిని అందజేసింది ప్రభుత్వం. వీటితో పాటు కొద్ది రోజుల క్రితం కొత్త వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సిటీలో వరదలు, అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ లాంటి సమయాల్లో ఈ ఫోర్స్ సేవలందిస్తోంది. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ వింగ్ పనిచేస్తోంది. ఆసుపత్రులు, విద్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు వాటన్నింటినీ విజిట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే ఇటీవల భవన నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేస్తే జరిమానా విధించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పాటే క్రమశిక్షణ కలిగిన సిబ్బందిపై ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. అందుకోసం ఎక్స్ సర్వీస్ మెన్లను నియమించుకోవాలని నిర్ణయించింది. మొత్తం 300 మందితో టీంను ఏర్పాటు చేయాలనుకుంటోంది. మొదటి దశలో 100 మందిని నియమించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టాండింగ్ కమిటీ. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి డిప్యుటేషన్ అలవెన్సులు ఇవ్వాలని నిర్ణయించింది. నగరంలో అక్రమ కట్టడాల నిర్మాణాలను అరికట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు బల్దియా అధికారులు.